సిబిఎన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ మీద, అదేవిధంగా అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు రైతు కూలీల మీద TV5 పాటలు డిబేటు ఇవన్నీ కూడా మన నేను అనాలిసిస్ చేస్తూ ప్రజల యొక్క మనోభావాలను ప్రతిబింబించేటట్లు ఈ ప్రభుత్వానికి చెప్పడం యొక్క నా యొక్క ఉద్దేశం. నా పేరు వేచనకేశ్వరుడు, సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాను, సామాజిక కార్యకర్తను కూడా. ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని గౌరవంగా మాట్లాడడం నాకు చాలా నచ్చింది, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇక వాళ్ళు దీక్షలు చేయడం, రైతులకు రైతు కూలీలకు మద్దతుగా పలకడం ఒక గొప్ప విషయంగా మనం భావిద్దాం. ఇక్కడ రైతులు ముందుకొచ్చి దాదాపుగా 1000 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడో జరిగిపోయింది. గత 5 ఇయర్స్ పాలనలో ఒడిదుడుకులు తప్పులు ఒప్పులు ఉంటే నేను శాసనసభలో నిలదీసి అడగాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడకుండా అసెంబ్లీని బైకాట్ చేసి బయట తిరగడం, పాదయాత్ర చేయడం ఇదంతా చేశారు. ఈరోజు అసెంబ్లీలో చెప్పినా వినడం లేదు, మేధావులు చెప్పినా వినడం లేదు. అదేవిధంగా మీరు పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళని, ఎన్నో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అమరావతిని ఈరోజు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక మనకు ముఖ్యంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు గుడి కూడా జయంతి ఉత్సవం కావున తెలుగు వీర లేవరా దీక్షకుని ముందుకు కదలరానేదాన్ని అమరావతికి అన్వయిస్తూ రైతన్నలారా రైతు కూలీలారా భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 29 గ్రామాల ప్రజలు ఒక ఉద్యమ బాటలో ఈరోజుకు 200 రోజులు అవుతూ ఉంది. వారు ఇసుకలో ఈరోజు పూర్తిగా బాడీకి ఇక్కడి వరకు ఇసుకలో ఉంటూ ఇక్కడ నుంచి తలకాయ మాత్రం కనపస్తూ కర్మించండి చెయ్యండి అమరావతిని వన్ క్యాపిటల్ వన్ స్టేట్ అనే దాని మీద వాళ్ళు చెప్తూ ఉంటే అది చూసిన వాళ్లకు మనకు హృదయం ద్రవిస్తుంది. రైతులు కన్నీరు పెట్టడం, రైతులు భూములు ఇచ్చి 3 పంటలు పండేటువంటి అన్ని మంచి భూములు ఇచ్చినప్పుడు వాళ్ళు తప్పు చేసినట్లయితే, ఆ ప్రభుత్వాన్ని తప్పు చేసినట్లయితే ఆ రోజే మీరు అసెంబ్లీలో నిలదీసి మాట్లాడాలి. ఈరోజు ఒకరి నిర్ణయం వల్ల పార్టీలో కూడా ప్రజాస్పందన ఉండాలి, ప్రతి వాడు మాట్లాడేదానికి అవకాశం ఉండాలి. ఇది మంచి తప్పు చెడ్డ అని చెప్పడానికి అది ఏమీ లేకుండా నేను చెప్పిందే శాసనం. రాజు కంటే గొప్పవాడు ఎవరంటే మొండివాడు, ఏది పట్టుకొని 3 కాళ్ళు అంటారు చూడు, వాడే గొప్పవాడు. ప్రజల్లో సంవత్సరం పాటు తిరిగినప్పుడు అమ్మ అక్క నెత్తి మీద చేతులు చిన్నపిల్లలు ఎత్తుకొని అన్ని విషయాలు అన్నీ తీసినప్పుడు ఈరోజు అధికారం వచ్చి 1 ఇయర్ దాటిపోయిన తర్వాత నా దగ్గర టైం లేదు, ఎమ్మెల్యేలతో మాట్లాడను, ఎంపీలతో మాట్లాడను, వ్యక్తులతో మాట్లాడను, ప్రజలు మాట్లాడను, నా యొక్క జీతాలు ఇచ్చుకొని అడ్వైజర్లు పెట్టుకున్నారు వాళ్ళే చూసుకుంటారు అని మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజంతా మీరు ఎందుకు చేశారు? పాదయాత్రలో చేసిన హామీలు ఏమైనాయి? ఓన్లీ నవరత్నాలు లేదా వేరే ఏది లేదా? పరిస్థితుల ప్రభావాలను మీరు అర్థం చేసుకొని చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఈరోజు మీ యొక్క ఘనకార్యాలు ప్రపంచ దేశాల్లో, ప్రపంచంలో 200 పట్టణాల్లో నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఈరోజు అమరావతి ఉండాలని దాని మీద మీరు ఇంకా మొండి పట్టుదల పోయి 3 ముక్కలు చేశాం, క్షేత్రస్థాయిలో బాగా జరుగుతుందని చెప్పి మీరు మీకు ఎవరు అడ్వైజ్ ఇచ్చారో వాళ్ళు కాదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలలో మీరు భవిష్యత్తులో నెరవేర్చడం కష్టం, ఎందుకంటే లోటు బడ్జెట్ ఇప్పటికే 40,000 కోట్లను అప్పు చేశారు. అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా మీకు
మంచి సలహాలు ప్రతిపక్షం నుంచి ఇచ్చినా స్వపక్షం ఇచ్చినా విషయాలు చెప్పినప్పుడు అర్థం చేసుకొని ఆ విధంగా పరిపాలించిన వాళ్ళే నెక్స్ట్ రాణిస్తారు. అంతేగాని మాకు ఎంతోమంది అభిమానులు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మనకు ఒకటి రాజ్యాంగం ఉంటుంది, అంబేద్కర్ రాసినటువంటిది మానవ హక్కులు, అదేవిధంగా అందరికి కూడా ఏ విధమైన హక్కులు ఉంటాయి, ముఖ్యమంత్రికి ఏముంటాయి, సిటిజన్ ఆఫ్ ఇండియాకి ఏముంటాయి, ప్రతిపక్షాలకు ఏముంటాయి, దాంట్లో ఎవరు కోర్టుకు వెళ్తారు, ఏంటి వాళ్ళ హక్కులను ఏ విధంగా కాపాడుకుంటున్నారు, అవన్నీ కూడా అందులో లిఖించి ఉంటాయి. అంతేగాని నేను ముఖ్యమంత్రిని అయిపోయాను కాబట్టి నేను చెప్పిందే శాసనము, నేను చెప్పిందే చేయాలా, మీరు అని ప్రజలను కానీ లేదా ఈ యొక్క అధికారులను చేసినప్పుడు మీకు చాలా ఇబ్బందులు రాబోయే కాలంలో వస్తాయి. ప్రజలకు సేవ చేసేటువంటి వాడే సేవకుడే, ప్రజలు గెలిపించిన వాళ్ళు ట్రస్టీగా ఉంటూ ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కాపాడుకుంటూ చట్టాలు ఏమున్నాయో చట్టాల ప్రకారం పనిచేసినప్పుడే వారికి పార్టీకి కానీ అభిమానం ఉంటుంది. ఒక పార్టీలో ప్రజాస్వామ్యం అనేది లేనప్పుడు ఆ పార్టీకి ఉండదు, పార్టీ యొక్క రిజిస్ట్రేషన్లో ఉంటుంది ఆ ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడము, వాళ్ళ కమిటీలు రకరకాలుగా అన్నీ ఉంటాయి, అవి కనీసం నామమాత్రమైనా చూపించాలి కదా, అలా లేదు. అదేవిధంగా ఈ యొక్క గ్రామ ప్రజలు ఎవరైతే భూములు ఇచ్చిన వాళ్ళు అగ్రిమెంట్స్ ఉన్నాయి తర్వాత వాళ్ళకు ఇవన్నీ ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. ఇక సిపిఎం గారు ఎంత ఘోరంగా మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు వాళ్ళ మనసులో ఏముందో అని మనకు అనవసరం. కానీ ప్రజలు దుర్గా మాత దగ్గరికి పాదయాత్రగా పోతుంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోతుంటే అడ్డుకుంటున్నారు, ధర్నాలు పాదయాత్రలు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా చేసేటప్పుడు కనీసం వాళ్ళను వాళ్ళ నాయకులను లేకుంటే మీరు ఆ రోజు పాదయాత్రలో మీకు కలిసిన వాళ్ళకు నిత్యం చేపెట్టారు బస్ మాస్టర్ లాగా, కానీ ఈరోజు ఆడవాళ్ళు ఏ ఆ విధంగా ధర్నాలు ఇంటి ముందర చేస్తూ ఉంటే మీరు కనీసం వాళ్ళల్లో కొంతమందిని పిలిచి కూర్చోబెట్టి ఏం జరుగుతుంది, ఏంటి నా పాలన యొక్క పరిస్థితి ఏంటి, నాకు ఎందుకు ఇంత మీరు తిరస్కార ధోరణిలో ఉన్నారు, రాష్ట్రంలో నేను ఒక తుళ్ళూరుకో లేకుంటే గుంటూరుకో కృష్ణాకే కాదు, నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, సమస్య ఏదో చెప్పండి, మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి, నాకు తప్పైతే సర్దిద్దుకుంటాను, ఉప్పు అయితే కంటిన్యూ, మీ అభిప్రాయాలు చెప్పు, ప్రజాభిప్రాయ ప్రకారం చేయకుండా ఈరోజు ఘనకీర్తిని అమరావతి అనేటువంటి ముఖ్య పట్టణం ఘనకీర్తిని లేదా వేరే విధంగా అనుకుంటే మద్దతుగా రైతులకు రైతు కూలీలకు మద్దతుగా ఇతర దేశంలో న్యూయార్క్ అన్నీ దుబాయ్ కోవేట్ అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా 200 సంబంధించిన సంస్థలు దీని మీద వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు, దానైనా అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. TV5 వాళ్ళు ధూమ్ధామ్ కార్యక్రమానికి ధన్యవాదాలు, ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు ఈ 1 ఇయర్లో ఏం జరిగింది అని చూపించారు. హృదయ విషాదమైన గాథలు కొట్టడం, పోలీసు వారు ఒక రాయి ఒక ఇటుక తీసుకొని పోవడము, పోలీస్ స్టేషన్కి ఎక్కేయడము, తర్వాత ఆ యొక్క రైతులు చేసినటువంటి ప్రజలందరికీ కదలిక కోసం ఉద్యమం స్టార్ట్ అయినట్టే నేను భావిస్తున్నాను. ఈ ఉద్యమంలో స్పష్టపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చాలామందికి నచ్చదు వీళ్ళు చేసేది, కానీ తప్పని పరిస్థితి లేదంటే సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఒక MP మాట్లాడితే ఆయన ఏ విధంగా చేసేది మనం చూస్తున్నాం. ఇప్పటికైనా పోరాడితే పోయేది ఏం లేదు. ఈ ధూమ్ధామ్ కార్యక్రమంలో అద్భుతంగా పాటలు పాడిన రమణ గారికి, కళాకారులకు కూడా నేను చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాను. తీస్మార్ మల్లన్న గారు సమస్యలను ఎక్కడ సమస్యలనైనా మీరు ప్రజల దృష్టికి తేవడాని కోసం ఈ ప్రోగ్రాం చేశారు కదా, హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా వెనక్కి తగ్గకూడదు, తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా నిలదీసినప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్లు, కేవలం తప్పులు జరిగినప్పుడు చూస్తూ ఊరుకోవడం కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో పౌరసత్వం కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తప్పులను చూసినా
చేస్తున్నట్టు అనుమానాలు వచ్చినా దాని మీద మాట్లాడితేనే తప్ప మనకు సమస్యలకు పరిష్కారం రాదు. ఈరోజు పోలీసు రాజ్యంతో పోలీసులతో పరిపాలన చేయాలని ఎవరు అనుకున్నా కూడా అది ఎప్పటికీ నిలవదు. పోలీసు వాళ్ళతో అడ్డం పెట్టుకొని ఈ రూట్లో పోవద్దు, నిరసన తెలపద్దు, అదేవిధంగా స్ట్రైకులు చేయొద్దు, ధర్నా చేయొద్దు అని చెప్పేసి చేసినప్పుడు మనం అధికారంలోకి వచ్చిన నవరత్నాలు మొత్తం అన్నీ కూడా సస్యశ్యామలం చేస్తాం, రైతులకు అన్నీ చేస్తాం, పెన్షనర్లకు చేస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పాదయాత్ర